ఐపీఎల్ 2022 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున సత్తా చాటిన కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ను టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకునే అవకాశాలను పరిశీలిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఐపీఎల్ సంచలన ప్రదర్శనతో సౌత్ ఆఫ్రికాతో సిరీస్కు టీ20 జట్టులోకి ఎంపికైన ఉమ్రాన్ మాలిక్కు తుది జట్టులో చోటు దక్కలేదు. అతను నేర్చుకునే దశలోనే ఉన్నాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పక్కన పెట్టగా ఐర్లాండ్తో టీ20 సిరీస్లో తాత్కాలిక కోచ్ వివిఎస్ లక్ష్మణ్ అతనికి అవకాశం ఇచ్చారు. అయితే ఆ సిరీస్లో ఉమ్రాన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ అతని పేస్ బాగుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు కూడా ఎంపికయ్యాడు. భారత సారథి రోహిత్ శర్మేమో కరోనా నుంచి కోలుకుని టీ20 సిరీస్కు సిద్ధమవగా ఈ రోజు రాత్రి సిరీస్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్ ఎంపిక సహా ఇతర విషయాలపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలామంది యువకులు ఉన్నారని, ముఖ్యంగా ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ శైలిని పరిశీలిస్తున్నామని, జట్టుకు ఏం కావాలో ఉమ్రాన్కు బాగా తెలుసని, వచ్చే వరల్డ్ కప్ కోసం జట్టును తయారు చేయాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పిస్తామని రోహిత్ శర్మ చెప్పాడు. భారత టీ20 లీగ్లో ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి అవకాశాలు ఇవ్వడంపై ఎటువంటి సందేహం లేదు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్కు అంతర్జాతీయ మ్యాచ్లకు వ్యత్యాసం ఉంటుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.